చికెన్ సెంటర్ కిలో 200 బోన్లెస్ అయితే 300 తలకాయ అయితే 200 కాళ్ళు అయితే 100 రెండమ్మ రండి ఇక గుడ్లు అయితే 30కి యారు గిడ బోన్లెస్ కోడి బాయిలర్ కోడి అన్ని దొరుకుతాయి ఇడ రెండమ్మ రండి కిలో చికెన్ కంటే మసాలా ఫ్రీ 5 కిలోల చికెన్ కొట్టే అల్లం వెల్లుల పేస్ట్ విత్ ప్యాస్ ఫ్రీ రణమ రండి వరంగల్ వందన చికెన్ తినరి మీ కుటుంబం అంతా కాల కాలం బతికేస్తారమ్మ రణమ రండి చిచ్చి గిట్లా కొనుకు దేశున్నా లేదో గస ఉండి కళ్ళు వచ్చింది ఏంది మరే గట్లనా హలో మామా చెప్పే సప్లై రిజల్ట్ ఏమైంది ఆ సప్లై రిజల్ట్స్ గీయాలనా ఏ అవలేదానా ఈ రోజు 2 గంటలకు రిజల్ట్స్ వస్తున్నాయి కదనే చూసి చెప్పు సర్లే మామా చెప్తాలే బై మామూ అయిపోయి ఇట్లా జంటలు వాడుతున్నాయండి శిశు హలో శిశు ఏందే మన పరిస్థితి ఇప్పుడు అవే పోరి పానం అంతా బేజారు బేజారు అయిందని నీ పరిస్థితే కడగట్లుంటే నా పరిస్థితి ఎవరికి చెప్పుకోండి మా అవ్వ అయితే చెప్పు చిప్పుడు పట్టుకొని కూర్చుంది పోనీలే పోరి అయ్యాడు ఏదో అయితేనే ఉంటది గాని కాదు చెప్పు ఇంకా అంటే ఏమండి నీకు ఎలా కూర ఏయ్ ఫోన్ ఎక్కడది నాట్ అలౌడ్ అని తెలీదా ఇటు మేడం నిన్నే ఇటివో ఎంత ధైర్యం ఉంటే ఫోన్ మాట్లాడతావు సెకండ్ ఇయర్ అయిన తర్వాత తీసుకో అదేంది మేడం ఇంకా సరే పోరి 16 గంటలు మాట్లాడితే ఏమన్నారు గాని నేను కొంచెం సేపు మాట్లాడితే మాత్రం లాక్కుట్రా హలో సరేతో కంపేర్ చేసుకోకు తను జమ్ము వాళ్ళ అమ్మ యుఎస్ లో జాబ్ అందుకే ఫోన్ అలో చేస్తారు మా అక్క కూడా అమెరికాలో ఉంది మేడం టైం చూసావా 1 అవర్ లో నీ జాతకం ఉంది ఇప్పుడే మీ అమ్మ ఫోన్ చేసింది పాస్ అయితే సరే సరే ఫెయిల్ అయినావా వంటగదిలో వంటలక్కన చేయమంది మేడం ప్లీజ్ మేడం ముందే గుండె 120 అలా కొట్టుకుంటుంది మీరు ఇంకా సంపకూరి మేడం మీ అమ్మనే హలో బిడ్డ ఆ మేడం మీరా వందన ఉందా మేడం మీ అమ్మాయి 360 రోజులు గాల్లోనే ఉంటుంది ఈ 4 రోజులు మాత్రమే నేల మీద ఉండేది ఏందో గాని మేడం ఈ ఏడాది కూడా పోరికి ఇట్లా ఫెయిల్ అయితే ఇక మా కామదండ్ల ఇచ్చేత అంతా పోయింది మేడం పొన్ని ఇక ఇంట్లో పనికి పెట్టుడే లేదంటే ఇంట్లోనే కూర్చోబెడతా చూద్దాం మేడం ఇంకా 1 అవర్ ఉంది కదా గట్లనే మేడం రిజల్ట్ వచ్చిన తర్వాత కలు నా ఫోన్ అరే రామచంద్ర ప్రభు గీదేం మధ్యలో దొరుకురా బై గాడుంటే మా అమ్మ 4 తిట్టాడుదేమో గీమైతే ఏకంగా కొట్టేటట్టే ఉంది కిస్మత్ ఏడకు తీసుకోతుందో ఏమో వందన పాస్ అయ్యేది ఎప్పుడా మళ్ళీ ఫెయిల్ అయిన వందన కోడ్ల ఫామ్ లో వందన కోల్ దీని అమ్మ జీవితం ఎవరితే ఎవరిది గిట్లా రాసింది నా పైన నమస్తే వందన అక్క బీబీ మిషన్ గిట్లా మింగినావా ఏంది అట్లా గుస్తవుతున్నావు కూల్ కూల్ అక్క వావ్ సూపర్ ఎవరు రాశారు వందన అక్క ఏంది సెల్లే తమాషాలాడుతున్నావా ఏంటి నేనా ఏయ్ మోడు పగులుతుంది మర్యాదగా అడుగుతున్నా సరేయు గీత ఎవ్వరు రాసారో చెప్పు అయినా గీ కాలేజ్లో నా గురించి గిట్లా రాసే ధైర్యం గీ కాలేజ్లోనే కాదు హోల్ ట్విన్ సిటీస్ పారైన క్యాంపస్లలో ఎవ్వరికీ లేదు చెప్పమ్మా మరెవరు పెట్టుంటారక్క అంత సాహసం ఎవరు చేసి ఉంటారక్క హలో ముంగిసా మూతి పగిలిపోతుంది అయినా గిసుంటి ధైర్యము నువ్వు తప్పింకెవరు చేస్తారే చెప్పెవరు రాశిరో నేనా రామరామ కామెడీనా అది నీతో నిన్ను చూస్తేనే 103 ఫీవర్ వస్తుంది అలాంటిది నీ విషయంలో సెలే నాతో పెట్టుకున్నావు అనుకో మాడిపోతావు అక్కతో పెట్టుకుంటే మాడిపోతారు మసైపోతారు అంతే కదక్క బాబా 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 బానే షర్ట్స్ ఉన్నాయా నీ దాంట్లో పనికొస్తావు సరే సరే చెప్తా ఫెయిల్ అయితే వరంగల్ల శనక్కలేలే పోరే చూసినావా హెడ్మ చేత కొట్టినా గదే కుడి చేత కొడితే గాంధీ హాస్పిటల్లో పడతావు
కొట్టినావులే అక్క, ఈయనే కొట్టినావు కదా. ఇంకా 20 నిమిషాలుంది, 3 సబ్జెక్టులున్నాయి, పోతే అప్పుడుంటుంది జాతర. ఏంది పోరి, పోషమ్మ గుడి ముందు పొట్టెళ్ళెక్క ఎగిరెగిరి వాడుతున్నా? చూసుకుందాం పోవే. హలో మేడం. వచ్చినాయా మేడం రిజల్ట్స్? ఇంకా 20 మినిట్స్ మేడం. పారాయణ మొత్తం మీ అమ్మాయి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంది. కాలు చేతులు ఆడతలేవు మేడం, జర రాగానే ఫోన్ చేయండి మేడం. ఓకే ఓకే, అట్లనే. ఏం రిజల్ట్స్ రా బాబు. శుశ్వత ఏం చేస్తుందో. ఇదేంది స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఛార్జింగ్ ఇట్లా పెట్టలేదా ఏంది ఇది? ఇప్పుడు ఏం చేద్దాం? పాస్ అయితే ఏం చేద్దాం? ఒకవేళ ఫెయిల్ అయిపోతే? రిజల్ట్స్ వచ్చాయి అమ్మని. కప్పటి రిజల్ట్స్ వచ్చినాయా మేడం? ఏమైంది మేడం? ఒక నిమిషం, ఓపెన్ అవుతుంది. కీర్తి ఇది చూడండి. నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవుతావు. గుత్తుతో కోతి మోహన్ ముచ్చు మోహన్. స్వప్న ఏం? పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి. నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవుతావు. నీకెందుకే పువ్వే. దేవుడా, శుషు పాస్ అవ్వాలి, శుషు పాస్ అవ్వాలి. సుష్మ చూడండి. దేవుడా దేవుడా, శుషు పాస్ కావాలి, శుషు పాస్ కావాలి. పాస్ పాస్ లోడింగ్ లోడింగ్. నువ్వు కాదు పాస్ అయింది, ఆ డాన్స్ ఎందుకు? నీ జాతకం ముందుంది. దేవుడా, ఈ పిల్ల పాస్ అవుతుందో మళ్ళీ బకెట్ అంతదో ఏందో. టైం అయింది. మేడం. హలో మేడం, నా బిడ్డ పాస్ అయిందా? 2 మినిట్స్ మేడం, మీ అమ్మాయిదే చూస్తున్నాం. లైన్ లో ఉండండి మేడం. వందన చూడండి. జీవితం. సాడ్గా ఉన్నావు? ఏం లేదు, జోన్స్ వాళ్ళ ఫ్రెండ్తో ఇష్యూ అంట, చాలా బాధేసింది. ఎక్కడ తిట్టేస్తున్నాను భయంతో కాల్ కట్ చేసా. తిట్టాలనిపిస్తే తిట్టేచ్చు కదా, ఎందుకలా బాధపడతావు? ఏంట్రా ఫోన్నే చూస్తూ బాగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నిన్న జరిగిన ఇష్యూ దివ్యకు తెలిసి బాగా హర్ట్ అయింది, అందుకే కాల్ కట్ చేసింది. నా బాధ అంతా అది కాదే, ఇలా వాడు అందరినీ నమ్మేసి ఫ్యూచర్ లేదని పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటే అదే నా టెన్షన్ అంతా. ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నా వాడికి, ఇప్పుడు కూల్గా ఉండేవాడు, ఒక 1 సెకండ్ బాధపడినా నేను భరించలేనే. కోపం ఉందేమరా, ఎన్నిసార్లు కాల్ చేస్తావు, లైట్ తీసుకో. కోపంతో చేయలేదురా, బాధతో చేసింది. మాట్లాడకపోయినా కోపం తగ్గుతుందేమో, కానీ బాధ తగ్గాలంటే ఖచ్చితంగా మాట్లాడాలి. కా జోన్స్ ఏమో చాలా సైలెంట్, అసలు మీ ఇద్దరికి వర్కౌట్ అవుతుందంటావా? ఫ్యూచర్లో మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారా? సైలెంట్గా ఉంటాడంటే ఏం మాట్లాడడానికి కాదే, కొంచెం తక్కువ మాట్లాడతాడు అంతే, కానీ బాగా నవ్విస్తాడు. నువ్వు బాధపడినంటే ఒకటి చెప్తాను రా,